గుడివాడలోని గౌరీశంకరపురం నందు ఉన్న శ్రీ గౌరీశంకర స్వామి వారి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఈ రోజు జరిగింది. ఆలయ చైర్మన్ బండారు శ్యామ్ కుమార్, ఈవో నటరాజన్ షణ్ముఖం, ధర్మకర్తల మండలి సభ్యుడు, వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షులు గోర్ల శ్రీను, సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు, ఎంవి నారాయణరెడ్డి తదితర నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బయటికి మనండి, అయిన తర్వాత లేపుతారు, లేపిన తర్వాత అందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, సాయంకాలం వరకు ఇబ్బంది లేదు. ధ్వజస్తంభానికి సంబంధించి ఎంత చుట్టు కొలత ఉన్నారో అంత చుట్టు కొలతకు సంబంధించి ఒక మరి ధ్వజస్తంభాన్ని సాధించి తేవటం అనేది ఈ రోజుల్లో జరిగేటటువంటి విషయం కాదు. మనం ఇల్లు నిర్మించుకునేటప్పుడు చాలా మంది ఏకవృక్ష ఖండాన్ని తీసుకొచ్చి గుమ్మాలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఈ రోజుల్లో, అది కూడా దొరక డబ్ల్యూపీడీసీకి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో, మరి ఏకకాండానికి సంబంధించినటువంటి వృక్షాన్ని తీసుకొచ్చి ఇక్కడ జీవప్రతిష్ట చేయడం అనేది అది డాక్టర్ గారి వల్ల, ఈవో గారి వల్ల సాధ్యమైందేమో అనేది నా అభిప్రాయం. అంటే ప్రతిష్ట సమయాల్లో సాధారణంగా పాశుపత యాగం చేస్తారు. ఈ పాశుపత యాగం అనేది రుద్రానించి పుట్టింది. అంటే మహారుద్రం ఎంత పవిత్రతుందో మన రుద్రాల్లో ఏకవార రుద్రం, ఏకాదశ రుద్రం, అట్లాగే అనేక రుద్రాల్లో మహారుద్రం అన్నిటికన్నా ఎక్కువైనటువంటి మహారుద్రం. ఆ మహారుద్రా నుంచి ఉద్భవించినటువంటి ఏదైతే పాశుపత రుద్రం ఉందో ఆ పాశుపత రుద్ర హోమం భాగం చేయడం ఇక్కడ విశిష్టమైనటువంటి వ్యయ అనేక రకాలైనటువంటి కేవలం డాక్టర్ గారి పట్ల గుడివాడ ప్రజలకి మాకున్న అభిప్రాయం, డాక్టర్ గారు హైదరాబాద్ లో మంచి వృత్తి అభివృద్దిలో ఉన్న సమయంలో దాన్ని వదిలేసి వారి గ్రామాన్ని అభివృద్ది చేయాలి, వారి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఇక్కడికి వచ్చిన తర్వాత